చిరి బంగారు అన్నారు కోడి అన్నారు పెట్ట అన్నారు ఆనందంగా రాత్రి దగ్గర దగ్గరగా అవుతోంది మనకు కావాల్సినటువంటి టైంకి వస్తుంది అక్కడ చంద్రుడు కనపడుతున్నాడు పైన మబ్బులు లేవు ఫుల్గా ఉన్నాడు నలాగా రౌండ్గా దాని మీద ఏదన్నా ఒక మంచి పాట తగిలించి తల్లి సింది కన్నుల దాకా కన్నులు పోక మగసిరి ఎడదని చూశాను తల దాచుకొనుటకది చాలన్నాను నీ ఎదుట నేను Hats off to Atreya, hats off to Mahadevan, hats off to Aditya Subbarao. Hats off to P. Sushila garu. Inta chinna matalato, Chandamama nee edurugundane unnanu, ayana edurugundane untavu, maa iddaru kalisinappudu edurugunda eppudu untavu anna. Aa thaatku matram, Atreya evarannaru chanipoyarani ayana Seshakirti. ఇంకా ఉన్నాడు ఆత్రేయ ఘంటసాల గారితో పాటు ఆత్రేయ కూడా జీవిస్తూనే ఉన్నారన్నమాట ఇంకా గ్రేట్ గ్రేట్ హ్యాండ్స్ ఫర్ దెమ్ సార్ ప్లీజ్ అదే మరి వాళ్ళు చందమామ పాట పాడారా మేము అదే పాట పాడతాం ఎవరన్నా మీరు ఇప్పుడు ఇస్తాం ఇస్తాం చూడండి పుచ్చుకుంటా మామా చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవో నా జత మామా చందమామా ఏమైదు కథ కథ ఇది కూడా పాత పాటే కదా పాత పాట అంటే మీ రిలేటివ్ గా పోలిస్తే దాంతో పోలిస్తే ఆ తర్వాత వచ్చిన తరం ఇప్పుడు గమ్మత్ ఎక్కడైందంటే ఇవాళ నేను ఎక్కడ బతికిపోయాను చెప్పరా తల్లి నేను వీళ్ళ తరం ఎండ నుంచి వచ్చాను మీ తరంతో పాటు జాయిన్ అయ్యాను వీళ్ళకు ముందు వచ్చాను వీళ్ళతో పాటు పాడుతున్నాను అందుకే నాకు ఆనందం ఏంటంటే వీళ్ళ దగ్గర నేర్చుకున్నా వీళ్ళ దగ్గర నేర్చుకున్నా మీ దగ్గర నేర్చుకున్నా వీళ్ళ దగ్గర నేర్చుకుంటున్నా నాకు తెలిసింది వాళ్ళకి ఇస్తున్నా అందుకనే ఈ ప్రోగ్రాంలో నేను బ్రిడ్జ్ అయిపోయాను అన్నమాట అది విషయం చాలా బాగుందిరా ఆ అమ్మాయి ఏమో కథ మాత్రం చెప్పలేదు ఏం చెప్తాను కథ చెప్పరా చెప్పాలని ఉంది కథ చెప్పాలని ఉంది చెప్పు మామా దేవత ఎదిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది కథ చెప్పాలని ఉంది అమ్మాయిలు పెద్ద చిన్న తారతమ్యం నేను ఒకటి చెప్పలేదు కదా ఆయన కూడా చెప్పలేదు చెప్పాలని అంటున్నారు అది నేను చెప్పనిస్తే కదా బాబు చెప్పనిస్తే కదా నేనేమన్నా ఆపేనట్రా నిన్ను మా అమ్మాయి కథ చెప్తానంది నువ్వు కథ చెప్తానని చెప్పలేదు పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి ఇదే కదా పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి మంచిగా తీర్చిదిద్దిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది తెలిసిందా తెలుస్తుంది వాళ్ళు ఏదో చెప్పాలనుంది కథ ఏం చెప్పలేదు అనగానే మీరు ఏదో పెద్దగా దప్పడం పెట్టి కూర్చారు వాళ్ళు గడ్డపారతో సమాధానం చెప్పారు సరే మీ సంగతి ఏమిటి చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పమ్మా చెప్పుకో ఉన్న మాట
మనో స్నేహాన్ని గురించి ఒక చక్కటి పాట పాడలా. అల్లాయే దిగి వచ్చి ఆమయ్యా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను ఉన్న నాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను వాడు స్నేహాన్ని గురించి ఇలా చెప్తుంటే కొత్త సంవత్సరంలో నీకు నీ స్కూల్ రోజులు నీ కాలేజ్ రోజులు వ్యవహారాలు గుర్తొచ్చుంటాయి కదా. స్నేహం అంటే వాళ్ళు ఇప్పుడు కలిసి బాబాయ్ ఇంకా అట్టగా ఉన్నావే ఇంకా వివాహ భోజనం అంత అద్భుతంగా పాడుతున్నావంటే మనకు మనసు పొంగిపోదు. అందుకని ఆ స్కూల్ రోజులు కాలేజ్ రోజులు గుర్తొచ్చేట ఓ పాట తగులుకో. స్టూడెంట్లైతే సౌఖ్యములే నీకు చింతకు దూరములే స్టూడెంట్లైతే సౌఖ్యములే నీకు చింత దూరములే భలే భలే మంచి రోజులే మళ్ళీ మళ్ళీ అయిపోయిన వాళ్ళకే వాళ్ళ కాలేజ్ రోజులు గుర్తొచ్చి అంత మంచి పాట పాడితే మేము ఇంకెంత మంచి పాట పాడాలి. అమ్మా అంత ఏజ్ అయిన వాళ్ళకి చాలా ఓల్డ్ జ్ఞాపకాలు వస్తే ఆనందంగా ఉంటుంది. నిన్న కాక మన కాలేజీ నుంచి వచ్చిన దానికి నీకు ఎన్ని జ్ఞాపకాలు వస్తాయి ఆయన జ్ఞాపకం చెప్పండి. చరణ్ మను గారు ఆ జ్ఞాపకం ఇంకా ఉందన్నమాట ఎడ్జ్ దాకా. డెఫినెట్లీ కాలేజ్ కానీ ఓనమాలు దిద్దుకున్న చెట్టు కింద పడి కానీ స్టూడెంట్ లైఫ్ జాలి కదా. అవునా కదా అవునా కదా. కుదరదు కానీ మళ్ళీ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది. వీలైతే మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళిపోయి ఇంకా ఆనందంగా ఉండాలనిపిస్తుంది. చేతనైతే ఎదకుండా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మానవుడికి అన్ని ఆశలు ఎక్కువ కానీ జరిగేదా పాడా. జీవితమే సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము రాగ సుధ భరితము ప్రేమ కథ మధురము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము రాగ సుధ భరితము మధురము జీవితమే సఫలము జీవితం సప్త సాగర జీవితం
నీకు జీవితం సఫలమైతే వాళ్ళకి జీవితం సప్తసాగర తీరాలటమ్మా. అంటే ఇంకా ఈదాలి కదా, ఇంకా ఢక్క ముక్కలు తినాలి, బాధలు బాధ్యతలు అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు అది నేర్చుకున్నారన్నమాట. అరే కొంచెం కొంచెం చిన్న రొమాన్స్ వద్దాను రా. ఈ సంవత్సరం ముద్దయిన సంవత్సరం అనుకుందాం, ముత్తెల్లాంటి ముద్దయిన సంవత్సరం అనుకుంటాం. ముద్దంటే చేదే ఇప్పుడు ఆ ఉద్దేశం లేదే, నేను ముద్దాడాలంటే కుర్రదానా, అసలు మనసంటూ ఉండాలి వెరిదానా. ముమ్ము 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 ముద్దంటే చేదే అసలు ఉద్దేశం లేదే. ఏంట్రా వీడు ఇప్పుడే సన్యాసం పూసుకున్నట్టు మాట్లాడుతున్నాడు వీడు. చేదంటాడు ఏమిటి, కొత్త సంవత్సరం రోజున? ఓహో, అంటే చేదు వాడి అనుభవాలు వాడివన్నా. సరే, ఈ జనరేషన్ లో ముద్దుల గురించి పాటలు నేను చెప్పాల్సిందే ఉంది. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఇవ్వలేంది అడగవద్దు. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఇవ్వలేంది అడగవద్దు. వద్దు వద్దు అంటూ ఉంటే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చడంట, కన్నీ ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళేదాకా ఆగమంట. కళ్ళతోనే పెళ్ళయింది చాలే, ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఇవ్వనుండి అడగవద్దు. వీళ్ళు కళ్ళతోనే పెళ్ళైపోయింది అంటున్నారు. జనాభాను ఆపడానికి మనం ట్రై చేస్తే శృంగారం శృతి మించి పోతుంది. తెల్ల కురత వేసుకున్నది ఎవరి కోసం తెలీదే, మల్లె పూలు తెచ్చుకున్నది ఎవరి కోసం, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్న దేవది కోసము, మల్లె చూలు పెట్టుకున్న దేవది కోసము. మీరు కూడా తెల్ల చీర మీదే మా పాట పాడాలి. తెల్ల చీర కుట్టకథిని తపనలు రేగేనమ్మ సందేయన్నెల్లో, సిరి మల్లె పూలకు సరిగమ గుమగుమ తాకేనమ్మ సంద ముద్దుల్లో, దందంద దందం అవేటి సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా, సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే తల్లిలాల, మల్లె పూలకు సరిగమ గుమ గుమ తాగే నమ్మ చట్ట ముద్దుల్లు, దందంగరంద చీరకు తగ్గిని తపనలు రేగే నమ్మ సందేయన్నెల్లో, దందంగరంద